Sri Gurubhyo Namaha, Gurur Brahma, Gurur Vishnu, Gurur Devo Maheshwaraha, Gurur Sakshat Parabrahma, Tasmai Sri Gurave Namaha, Guruve Sarvalokanam Visheshe Bhavaroginam, Nidaye Sarvidyanam Dakshinamurtaye Namo Namaha, Mano Javam Mardutulya Vegam Jitendriyam Buddhimatam Varishtam Vatatmajam Vanaraidamukhyam Sri Ramadutam Sirasa Namami. ప్రేక్షకమాశీలందరికీ ఈ ఛానల్ ద్వారా శుభోదయము. ప్లవనవ సంవత్సరంలో అందులో డిసెంబర్ నెల మాసం నందున ఏ ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితము ఉంటుంది అన్న వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము. 10వ రాశి అయినటువంటిది మకర రాశి వారికి ఈ డిసెంబర్ మాసం నందున ఎలాంటి ఫలితం ఉంటుందో మనం తెలుసుకోగలుగుతున్నాము. మకర రాశి వారికి మంగళవారము ఘాతవారము. మంగళవారం రోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. అలాగే మకర రాశికి రాశ్యాధిపతి శనేశ్వరుడు. శనేశ్వరునికి ప్రీతికరంగా కిలంబ చొప్పున నల్లటి వస్త్రంలో నల్ల నువ్వులు దానం చేయడం వలన ప్రాణపీడోపశాంత అనగా ఇలాంటి ప్రాణహాని ఉన్నా కూడా తొలగిపోతుంది. శనేశ్వరునికి ప్రీతికరంగా నీలం రత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితము మీకు లభించగలదు. అలాగే మకర రాశి వారికి ఉత్తరాశి నక్షత్రము 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రము 4 పాదాలు, ధనుష్ నక్షత్రము 1, 2 పాదాలు ఈ రాశి వారికి వర్తిస్తాయి. మీరు ఉత్తరాశి నక్షత్ర జాతకులైనచో అధిపతి సూర్యుడు కాబట్టి గోధుమలు దానం చేసి కెంపురత్నం ధరించవచ్చును. మీరు శ్రవణ నక్షత్ర జాతకులైనచో చంద్రుడు అధిపతి, ధాన్యం దానం చేసి ముత్యం రత్నం ధరించవచ్చును. మీరు ధనిష్ట నక్షత్ర జాతకులైనచో కుజుడు అధిపతి, కందులు దానం చేసి పగడన రత్నం ధరించవచ్చును. ఈ రాశి వారికి ఈ 3 రత్నాలు ధరించిన ఎడల విశేషమైన ఫలితము మీకు లభించగలదు. అలాగే డిసెంబర్ మాసనందున మకర రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా లేనందువలన అన్నింటా మీకు అపజయమే జరుగుతుంది. ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటుంది, ఆదాయంకు లోటు ఉంటుంది, ఆరోగ్యం కూడా బాగా ఉండదు, అప్పులు చేయవలసిన అవసరం చాలా వస్తుంది, సంఘంలో గౌరవ మర్యాదలు తగ్గిపోతాయి, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండదు, సంతాన సౌఖ్యం సరిగా ఉండదు, స్త్రీ సౌఖ్యం అసలే ఉండదు, మాట్లాడితే విరోధం అన్నట్లుగా ఉంటుంది, వ్యతిరేకత బాగా ఉంటుంది, అన్నింటా మీకు అపజయమే జరుగుతుంది. కాబట్టి ఏదో రకంగా శారీరకంగా మానసికంగా రుగ్మతలు ఏర్పడుతూనే ఉంటాయి. చాలా జాగ్రత్తగా మసులుకోవాలి ఈ డిసెంబర్ మాసనందున. వీలైనంత వరకు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేసుకోండి. ఆంజనేయ స్వామివారికి ఆకుపూజ కార్యక్రమాలు కానీ, అలాగే హనుమాన్ చాలీస పారాయణ కానీ, సింధూరం ధరింపజేయడం కానీ, మంగళవారం రోజున రాహుకాల దీపాలు కనకదుర్గమ్మకు వెలిగించడం కానీ ఇలాంటివి చేసుకునేటల, అలాగే చండీ పారాయణ కానీ, చండీ హోమం కానీ చేసుకునేటల సాధ్యమైనంత వరకు ఉపశమనం కలుగుతుంది, అన్నింట జయం చేకూరుతుంది, అన్నింట అపజయాలన్నీ కూడా పటాపంచలైపోయి ముందు పదంలో మీరు వెళ్ళగలుగుతారు, గమనించగలరు. జయ శ్రీమన్నారాయణ, ఓ నమః శివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.